హలో, హాయ్రా. ఎలా ఉన్నావు? నేను బాగున్నా. ఈరోజు సిటీకి వచ్చాను. ఇక ఒక వారంలో జాబ్ ఎలాగోలా అయితే చేసుకోవాలరా. తర్వాత నేను లవ్ చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అదేంలే, మావోలేక సరే తీ అయితే మరిగా లీవ్ చేస్తాను ఈవినింగ్. ఓకేనా? హాయ్ బుజ్జులు. వచ్చాను సిటీకి, చదువుతూ ఉన్నాను. ఇక జాబ్ తెచ్చుకోవడం అలా సరిగా తెచ్చేసుకుంటాను ఎంతసేపు. ఇక ఏ మనం అనుకుంటే దొరకదు. ఏంటి హలో. అరే, జీవితం అంటే ఏంటో బాగా తెలుస్తుందిరా. కొత్తలో సిటీకి వచ్చినప్పుడు నీతో ఒక వారంలో జాబ్ తెచ్చుకుంటాను అని చెప్పాను. కానీ అలా ఇలా చూస్తుండగానే 2 ఇయర్స్ అయిపోయాయిరా. ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. సరే అయితే ఉంటాను. హలో బుజ్జులు. అలే ఈడే ఉన్నాను. ఖాళీగానే ఉన్నాను. ఏం చేస్తాను, అటు ఇటు తిరుగుతూ ఉన్నాను. ఏం చేయలేక అవును. ఏం చేస్తున్నాను? ఏంటి ఎలా అంటున్నావు? వస్తుందిలే తొందర. ఎందుకు నిన్నళ్ళు అంటావు? ఏంటి
మన కోసం ఎవరైనా ఇస్తామని వెయిట్ చేస్తుంటారా ఏంటి? నా టైమ్స్ నేను వేస్తూనే ఉన్నాను, చెప్పు. వస్తున్నట్టున్నా కదా, నేనే అమ్మ జీవితం ఎలా అర్థం కాదు. నీకు ఒక విషయం చెప్పనా, మనకు అయ్యో ఏంటి ఎలా అర్థం కావట్లేదు. ఇప్పుడు ఒక విషయం అడగనా, ఇప్పుడు జాబ్ నీకా మీ ఇంట్లో వాళ్ళకే చెప్పు. నేను ఇంపార్టెంట్ కానప్పుడు మీ నాన్న వాళ్ళకి జాబ్ కావాలంటున్నావా? జాబ్కున్న విలువ నాకు లేదైతే అలాగైతే జాబ్ తెచ్చేసుకొని ఫిల్ చేసుకొని తర్వాత జాబ్ మానేస్తాం, ఓకేనా? ఓకే. ఇప్పుడు ఏమైంది ఇప్పుడు? అది కాదు కానీ మీ నాన్న మూలకి ఇప్పుడు తెలిసి వస్తుంది లేక. సరే, ఇదంతా నాకు అనవసరం. ఈరోజు నుంచి నీకు నాకు ఏ సంబంధం లేదుగా. ఈరోజే లాస్ట్ గుడ్ బై. నాకు ఏ సంబంధం లేదు. జీవితంలో అన్నిట్లో ఓడిపోయాను, ఇక నేను వెయిట్ చేయలేను, అలానే ఎవరిని బాధ పెట్టలేను, పెట్టలేదు అనుకుంటున్నాను. ఎవరి దగ్గర ఊరికి వస్తుందో, ఎవరు చదువుతారో నాకు తెలియదు, కానీ విన్నా అనుకున్న ప్రతి వారికి చేరుకుంటుందని అనుకుంటున్నాను. కాలేజ్ లైఫ్ చాలా ఆనందాన్ని స్నేహితులను ఇచ్చింది, వాటితో పాటు నా ఫ్యూచర్కి బెస్ట్ వే అయిన అమ్మాయి కూడా అక్కడే దొరికింది. తనతో గడిపిన క్షణాలు అట్టలేని ఆనందాన్ని ఇచ్చాయి. అలా చూస్తుండగానే కాలేజ్ అయిపోయింది, మిత్రులు దూరం అయ్యారు, కానీ కొందరు టచ్లో ఉన్నారు. ఎవరైతే టచ్లో లేకుండా వారు కూడా ఏదో ఒక రోజు మాట్లాడతారని ఆశ. అలాగే నా పేరెంట్స్ చదువు అయిపోయిందని ఎంతో సంబరపడి జాబ్ కోసం నన్ను సిటీకి పంపారు. నా ప్రయత్నాలు నేను చేస్తూనే ఉన్నాను, కానీ జాబ్ రావట్లే. అయినా పోరాడుతూనే ఉన్నాను. ఒకవైపు ప్రేమ, మరోవైపు ఫ్యామిలీ, ఇంకోవైపు ఫ్యూచర్, వీటన్నింటినీ ఆలోచిస్తూ జీవితం సాగిస్తున్నాను. కానీ నా బెస్ట్వే అనుకున్న నా ఫ్యూచర్ అయినా తనని రోజు బాంక్ పెడుతూ నా టైంని వేస్ట్ చేస్తూ తనని వెయిట్ చేయమని చెప్పడం తప్పు అనిపించింది. ఇక
నేను ఇలాగే ఉంటే ఎవరిని ఆనందంగా చూసుకోలేను. వారిని కష్టపెట్టడం ఎందుకని ఈ నిర్ణయం తీసుకుంటున్నా. దయచేసి అలాగా మీ జీవితాన్ని, నిన్ను నిన్నుగా కావాలనుకున్న వారి జీవితాన్ని వేస్ట్ చేస్తూ జీవితాన్ని గడిపేయకండి. లైఫ్లో ఎంత త్వరగా సక్సెస్ అయితే అంత బెటర్. ఐఎమ్ ఏ లూజర్, ఐఎమ్ ఏ ఫెయిల్యూర్ పర్సన్. ప్లీజ్ ఫర్గివ్ మీ ఆల్ మై డియర్. గుడ్ బాయ్, యువర్స్ ఐఆర్ఎస్. ఇది నా చివరి లేఖ.